अमरावती रैतुल महापादयात्र 2.0 కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. పాదయాత్రకు వెళ్ళంటే ఉంటూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మరోవైపు వైసీపీ మినహా అన్ని పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి. కోర్టు తీర్పును అమలు చేయాలి, అమరావతి రాజధానినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు రెండో రోజు పాదయాత్రను కొనసాగించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లోని వైష్ణవి వైదేహి కళ్యాణ మండపం నుంచి నడక మొదలుపెట్టారు. గౌతమ బుద్ధ రోడ్డు నుంచి సీతారామ కోవిల్ మీదుగా మెయిన్ రోడ్, స్వామివారి గాలిగోపురం మీదుగా పెద్దవడ్లపూడి వైపు పాదయాత్ర సాగింది. పాదయాత్రకు మంగళగిరి పట్టణంలో అపూర్వ స్వాగతం లభించింది. సిపిఐ, సిపిఎం పట్టణ కమిటీలు పాదయాత్రకు ఘన స్వాగతం పలికాయి. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో భాగమవడంతో మహాప్రవాహంలా మారింది. దారి పొడవునా స్థానిక ప్రజలు డాబాలు, మిద్దెల మీదకు ఎక్కి రైతులపై పూలవాన కురిపించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పాదయాత్ర నృసింహని పాదాల చెంతకు చేరగానే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు ప్రతిజ్ఞ చేశారు. సేవ ఆంధ్రప్రదేశ్ అంటూ మోకాళ్లపై కూర్చుని ప్రార్థించారు. ఆ తర్వాత ఆత్మకూరు మీదుగా పెద్దవడ్లపూడి చేరుకుంది పాదయాత్ర. అక్కడి నుంచి రేవేంద్రపాడు చేరుకున్న పాదయాత్రకు రైతులు పడవలతో ప్రత్యేక స్వాగతం పలికారు. బకింగ్హామ్ కాలువలో పడవలను అలంకరించి పాదయాత్రను ఆహ్వానించారు. అక్కడి నుంచి తుమ్మపూడి మీదుగా సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర దుగ్గిరాలకు చేరుకుంది. అమరావతి రైతుల ఉద్యమంలో బీజేపీ, వామపక్షాలు భాగమయ్యాయి. పాదయాత్ర స్ఫూర్తితో సిపిఎం తన పట్టుదలను వీడి పాదయాత్రలో పాల్గొంది. ఫలితంగా పాదయాత్ర మరింత ఎరిపెక్కింది. సిపిఐ, సిపిఎం శ్రేణులు అరుణ పతాకాలను చేబూని యాత్రలో కొనసాగాయి. గ్రామాల్లో కనీ విని ఎరుగని స్పందన కనిపించింది. ఆత్మకూరు శివారున ఉన్న కోకోకోలా కంపెనీ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర పెద్దవడ్లపూడి రైతులు ముందుకు వచ్చి పాదయాత్రను తమ వెంట తీసుకువెళ్లారు. వందల మంది రైతులు, మహిళలు పాదయాత్ర కోసం రోడ్ల మీదకు రావడంతో కోకోకోలా కంపెనీ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. అమరావతి మహాపాదయాత్రలో పాల్గొనే 600 మంది పేర్లు తీసుకుని వారికి డీజీపీ కార్యాలయం పేరుతో గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు మంగళవారం పోలీసులు ప్రయత్నించారు. భోజన విరామ సమయంలో కొందరికి గుర్తింపు కార్డులు జారీ చేయగా మరికొందరు రైతులు కార్డులు తీసుకునేందుకు నిరాకరించారు. ఆంక్షల ద్వారా పాదయాత్రను నీరుగార్చడం కోసమే పోలీసులు ఇలా ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిపై వైఎస్ జగన్ పునరాలోచించాలని అన్నారు. రాజధానిపై నిర్ణయాన్ని తిరగదోడితే పార్టీలన్నింటినీ అపహాస్యం చేసినట్టే అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతి పాదయాత్రలోనే క్యాపిటల్ ఉండాలి అనేటువంటి దాంట్లో డిమాండ్ చేసినటువంటి వ్యక్తుల్లో, సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఇవాళ ఆ పార్టీ నాయకులు దీన్ని దాడి కింద, ఎందుకంటే అమరావతి రైతులు అమరావతి రైతుల కోసమో అమరావతి ప్రాంతం కోసమో చేసినటువంటి ఉద్యమం అని నేను అనుకోవట్లా. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఉద్యమం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ఉద్యమం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు రెచ్చగొట్టే పద్ధతులు మానుకోవాలన్నారు సిపిఐ నేతలు. హైకోర్టు తీర్పిచ్చాక కూడా పూర్వంలాగే వ్యవహరిస్తామనడం సరికాదన్నారు. నిన్న ప్రజల దగ్గర పోయారు, మున్సిపాలిటీ అన్నారు, అందరు కూడా వ్యతిరేకించారు. కాబట్టి ఏమంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో ఆలోచించమని కోరుతా ఉన్నారు. అంతే తప్ప మేము మూర్ఖంగా ఒకటే చేస్తామంటే సరైనది కాదు. ఇప్పటికే నేను పిచ్చిరెడ్డి అంటా ఉన్నారు ప్రజలు. కాబట్టి పిచ్చిరెడ్డి కానీ మారొద్దు. పిచ్చితుక్లకు ఆయనకున్నాను నిన్న, దానికి ఆయనకుండని ఆ టైటిల్ నేనే తీసుకుంటాను, నేను పిచ్చిరెడ్డిగా మారుతానంటే నీ కర్మ ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. ప్రశాంతంగా పాదయాత్ర జరుగుతుందని అందరూ సహకరించమని కోరుతాం. రాజధాని విషయాన్ని కక్షల కోణంలో చూడొద్దన్నారు కాంగ్రెస్ నేతలు. పరిపాలనా దృష్టితో చూడాలన్నారు. చంద్రబాబు ఇంటిని కక్షతోనే జగన్ కూలగొట్టారని, రాజధాని విషయంలో అది సాధ్యం కాదు కాబట్టి ఇలా చేస్తున్నారని ఆరోపించారు.